దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనము. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా 2వ వచనము. దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్లి బేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యద్దకు దాన్ని తీసుకుని రండిని ఆజ్ఞ ఇచ్చాను. 3వ వచనము. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇస్రాయేళ్లకు శిక్ష కలుగును అని మనవి చేశాను. 4వ వచనము. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇస్రాయేలు దేశమందంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించాను. 5వ వచనము. ఇస్రాయేళ్లందరిలో కత్తిదూయివారు 11,00,000 మందియు యూదావారిలో కత్తిదూయివారు 475,000 మందియు సంఖ్యకు వచ్చిరి. 6వ వచనము. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. 7వ వచనము. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమొకట చేత ఆయన ఇస్రాయేళ్లను బాధపెట్టెను. 8వ వచనము. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించుతిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా. 9వ వచనము. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చాను, నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము. 10వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకున్న ఎడల దానికి నీకు చేయుదును. 11వ వచనము. కావున గాదు దావీదునద్దుకు వచ్చి ఇట్లనెను. 12వ వచనము. 3 ఏండ్లపాటు కరువు కలుగుట, 3 నెలలపాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా, నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినములపాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుట చేత యెహోవా దూత ఇశ్రాయేలుల దేశమందంతట నాశనము కలుగజేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వలను దాని యోచించుము. 13వ వచనము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. 14వ వచనము. కావున యెహోవా ఇస్రాయేలుల మీదికి తెగులు పంపగా ఇస్రాయేలులో 70,000 మంది చచ్చిరి. 15వ వచనము. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది, నాశనము చేయి దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యూబీసీడైన ఓర్నాను కళ్ళుమునొద్ద నిల్చాను. 16వ వచనము. దావీదు కన్నులెత్తి చూడగా భూమ్యాకాశముల మధ్యను నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టాలు కట్టుకున్నవారై సాష్టాంగ పడగా. 17వ వచనము. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే కదా, గొర్రెల వంటి వారగు మీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రింటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. 18వ వచనము. యోబీసీడైన వార్నాను కళ్ళెమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా. 19వ వచనము. యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. 20వ వచనము. వార్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతలను చూచినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న అతని 4 కుమారులను దాక్కొనిరి. 21వ వచనము. దావీదు వార్నాను నొద్దకు వచ్చినప్పుడు వార్నాను దావీదును చూచి కళ్ళెములో నుండి వెలుపలికి వచ్చి ఈ నేల మట్టునకు
వంచి దావీదుకు నమస్కారము చేసెను. 22వ వచనము. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళిపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు వార్నానుతో అనగా 23వ వచనము. వార్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహనబల్లకు ఎద్దులు కట్టెలకై నురుపెడి సామాగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేనిచ్చేదనని దావీదుతో అనెను. 24వ వచనము. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహనబల్లను అర్పించను, న్యాయమైన క్రయదానమిచ్చి దాన్ని తీసుకుందునని వానానుతో చెప్పి. 25వ వచనము. ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చాను. 26వ వచనము. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహనబల్లను సమాధాన బల్లను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చాను. 27వ వచనము. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేశాను. 28వ వచనము. యోబీసీడైన వార్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చానని దావీదు తెలుసుకుని అచ్చటనే బలి అర్పించాను. 29వ వచనము. మోషే అరణ్య ముందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలి పీఠమును ఆ కాలముందు గివ్యోనులోని ఉన్నత స్థలమందుండెను. 30వ వచనము. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్లలేకుండెను.